సారీ సార్. డెబ్బైవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. 1947 ఆగస్టున మనకు స్వతంత్రం వచ్చిన రోజు, అప్పటి వరకు బ్రిటిష్ పాలకులు ఎవరైతే వాళ్ళ రాజ్యాంగ ప్రకారం మన దేశాన్ని పరిపాలించడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవాలి. దానికి 1947 ఆగస్టు 29 ఒక కమిటీ ఏటు. ఆ కమిటీలో డాక్టర్ అంబేద్కర్ గారు ఆ కమిటీని లీడ్ చేసి రాజ్యాంగాన్ని కమిటీ వేసిన తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి ఆ కమిటీ రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కాపీని తయారు చేయటం, దాన్ని ఆమోదించడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషను 1950 జనవరి 26 అంటే ఇదే రోజు 1950 జనవరి 26 దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పూర్తిగా 100కి 100 రూపాయలు మన రాష్ట్రానికి, మన ప్రజలకి అనుగుణంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టం ద్వారానే ఈరోజు దేశంలో పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ప్రజాస్వామ్యంలో ఈరోజు 1గా ఉన్న పెద్ద కంట్రీ ఏదంటే మన భారతదేశం. ఇది పూర్తిగా 100కి 100 రూపాయలు ప్రజాస్వామ్యంతో జరుగుతున్న దేశం. దానికి ఆ రోజు రాసిన 1950 జనవరి 26 ఏదైతే రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఇంప్లిమెంటేషన్ చేశారో దాని ద్వారా ఈరోజు ప్రజలకి వాళ్ళ యొక్క వాక్చాతుర్యకు కానీ, వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి కానీ వాళ్ళ యొక్క దీనికి ఈరోజు ఈ రాష్ట్రంలోని అనేక, ఈ దేశంలోని అనేక రాష్ట్రాలు, రాష్ట్రాలకి స్వయం ప్రతినిధి కానీ ఈరోజు ప్రజలకి స్వేచ్ఛగా కలగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క, అందుకనే ఈ యొక్క గణతంత్రంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరూ కూడా నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.